నమస్తే రామసుబ్బడ్ అన్న. నమస్కారం సార్. నా పేరు జి ఈశ్వర్. నేను మన కర్నూలు జిల్లా యందు ప్రకృతి వ్యవసాయ విధానంలో సిఆర్పిగా పనిచేస్తున్నాను అన్న. ఓకే సార్, మంచిది సార్. హలో సార్, నా పేరు మామూలుగా రామసుబ్బారెడ్డి పిట్టము, ఈర్నపాడు గ్రామం, బండి ఆత్మకూరు మండలం సార్. పదన్న, చెట్టు కిందికి వెళ్ళి మాట్లాడుకుందాం. చెప్పండి అన్న, మీకున్న పొలం అంతా కూడా మీరు ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే మీరు పంటలు పండిస్తున్నారని విన్నాము, నిజమేనా? అవును సార్, నాకున్న పదమూడు ఎకరాల పొలాన్ని ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా జీవామృతము, ఘనజీవామృతము, బీజామృతము, కషాయాలతోనే వర్రి, కంది, పెసర, మినుము, వేరుశెనగ అటు మొదలైన అన్ని రకాల పంటలకు ఈ కషాయాలే వాడుకొని పండిస్తున్నా సార్. అన్న, ఈ సంవత్సరం నువ్వు నీ పొలంలో ఎన్ని ఎకరాలే వరి పంట వేసావు? నేను మొత్తం 12 ఎకరాలు వరి వేసినాను. దాంట్లో ఒక 5 ఎకరాలు సాల్ వరి పద్ధతి వేసినాను. సరేనన్నా, అందరిలా కాకుండా మరి నువ్వు ఈ సంవత్సరము వరిగడ్ల పైన ఈ కంది సాగు వేసావు కదా, ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది? ఈ కంది యొక్క సాగు విధానం ఏంటో, మరి వాటిలో ఉన్న మెలకువలు ఏంటో మాకు వివరిస్తారా? తప్పకుండా వివరిస్తాను సార్. పదాం సార్. నా పొలంలో నిల్వ చేసుకునే ఘనజీవామృతం సార్. సార్, ఘనజీవామృతము నిల్వ చేసుకునే ఘనజీవామృతంలో వానపాములు దండిగా ఉన్నాయి. ఇవి మనకు శేనికి చల్లినప్పుడు చీలవడి బాగా శక్తివంతంగా కూడా బాగా పనిచేస్తాయి. నిల్వ చేసుకునే ఘనజీవామృతంలో వానపాములు దండిగా ఉన్నాయి. మనం పొలం చల్లినప్పుడు అవి పొలంలో పడి మామూలుగా మన్ను తిని మన్ను ఎరిగి అమోనియా, డిఏపిని ఇచ్చి భూమి మన పైరును బాగా వేస్తాయి. సార్, ఈ ఘనజీవామృతాన్ని దుక్కి దింటేప్పుడు దుక్కిలేస్తాను, ఇత్తనం వేసేటప్పుడు ఇత్తనం ఉమ్మడి వేస్తాను. ఇది బాగా పంట బలాన్ని ఇస్తుంది సార్. అలాగే ద్రవజీవామృతం కూడా ఉంది, ఎలా వాడాలో చూపిస్తాను, పదండి సార్. ఇదే సార్ నా పొలంలో తయారు చేసుకున్న ద్రవజీవామృతము. జీవామృతము సార్, ఇది తయారు చేసే విధానము మామూలుగా 10 కిలోల ఆవు పేడ నాటవుది, 10 కిలోల ఆవు పంచకము, 2 కిలోల బెల్లము, 2 కిలోల ఉలవ పిండి, పొలం గట్టు మట్టి కానీ అడిలో మట్టి కానీ ఒక పిరగడ వేసుకాల. 4 గంటల వరకు పొద్దున సాయంత్రం ఇట్లా కట్ట తిప్పాలి సార్. తర్వాత దీన్ని మనకు తయారవుతుంది జీవామృతము. దీన్ని చేలకు ఇట్లా మన పిచికారీ చేసుకోవచ్చు, మన పైరును బట్టి చేనికి నీళ్ళు అమ్మడి అడుగు మంది లెక్క వదులుకోవచ్చు సార్. జీవామృతము మామూలుగా మోటారు నీళ్ళు వచ్చేదాని కాడ జీవామృతము వదులుతాము. ఇవి చేను వల్ల మామూలుగా డెవలప్ అయ్యే జీవాణువులు మనకు నత్రజని బాగా అందిస్తాయి. ఈ దుర్వాసన ఇది వచ్చేలకల్లా మనకు నిద్రావస్థలో ఉన్న వానపాము, 10 రోజులు నిద్రావస్థలో ఉన్న వానపాము గడ్డకొచ్చి మామూలుగా మన భూమిని పైకి కిందికేసి దున్నుతో విసర్జించడం వలన మనకు నత్రజని, అమోనియా, డిఏపిని బాగా అందిస్తాయి. సరేనన్నా, నువ్వు వేసిన ఈ పంటలో ద్రవజీవామృతము ఘనజీవామృతము ఎలా వాడాలో నాకు వివరించావు, బాగానే ఉంది. కానీ నువ్వు మళ్ళీ వరిగడ్ల పైన కంది సాగు చేసావు కదా, మరి ఆ సాగు విధానంలో అది పెరగాలంటే దానికి కావాల్సిన బలము, దానికి కావాల్సిన పోషకాలు ఉండాలి కదా, మరి అది ఎలాలో మాకు నాకు వివరిస్తావా? పదండి, పోదాం పా సార్. ఇవే నా వరిసేను గెట్లమ్మడి వేసుకున్న కంది మొక్కలు సార్. ఈ కంది మొక్కలకు సహజంగానే మామూలుగా జీవనువులు, వానపాములు దండిగా ఉంటాయి. గెట్లంలో జీవనువులు కూడా బాగా ఉంటాయి. దాని తోడుగా నేను మళ్ళీ మన గడ్డి కూడా ఆచ్ఛాదన లెక్క కూడా చేశాను. ఇంకా బాగా మనకు ఎక్కువ దిగుబడి కూడా పంట వస్తుంది. వరి చేను గెట్లంబడి సహజంగానే మంచి పోషకాలు ఉంటాయి. కంది మొక్క బాగా ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంది మొక్క వేర్లకు రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది, అది మన నత్రజని బాగా వేర్లకు అందించి మన కంది మొక్క ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది.
నేను వరి చేను గెట్లంబడి కంది చెట్లు ఎందుకు వేశానంటే మనం ఒక పొలంలోంచి వేరే పొలంలోకి మన పొలంలోకి చీడపీడలు రాకుండా నివారించవచ్చు అని వేశాను. సరేనన్నా, ఉరి గెట్ల పైన నువ్వు కంది సాగు వేస్తున్నావు, బాగానే ఉంది. ఆ గిన్నెలకు ఆ గట్లకు మంచిగా పోషకాలు ఉంటాయి, మొక్కలు కంది మొక్కలు మంచిగా పెరుగుతాయి నువ్వు చెప్పావు, బాగానే ఉంది. మరి ఎకరాకు ఎన్ని కిలోలు వేసావు, మరి దాని యొక్క విధానం ఏందో నాకు తెలియపరచు సార్. ఎకరాకు వచ్చేసి సార్ అర్ధ కిలో చొప్పున 2 ఎకరాలకు 1 కిలో విత్తనం బీజామృతంతో శుద్ధి చేసి వేశాను సార్. బీజామృతంతో కంది విత్తనాలను శుద్ధి చేసుకొని నాటుకోవడం వల్ల భూమి నుంచి వచ్చే తెగుళ్లను కంట్రోల్ నివారించవచ్చు సార్. సరేనన్నా, ఈ ఒరిగేంట్ల పైన నువ్వు కంది సాగు వేసావు, చాలా బాగుంది. కానీ మళ్ళీ ఈ కంది వేయడం వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా వివరించు నాకు. ఒరి చేను గిట్లంబడి మళ్ళీ కంది చెట్లు నాటడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. మా మిత్ర పురుగులు దండిగా ఉంటాయి సార్. మనకు గండి జీవులు, అచ్చంతల పురుగులు చాలా మనకు మన ఒరిసేను రక్షిస్తుంటాయి. మామూలుగా తేనపారీగలు మన పూతకొచ్చినప్పుడు మకరందాన్ని సేకరించి పరపరాగ సంపర్కం వల్ల వరి పంటకు కూడా అధిక దిగుబడి వస్తుంది సార్. అలాగే సార్, మనకు కంది చెట్లు ఉండడం వల్ల పక్షి స్థావరాలకు అవి పక్షి స్థావరాలు పెట్టుకొని మన ఒరిసేనుకు వచ్చే పురుగులను తినుకుంటా మనకు మన ఒరిని రక్షిస్తూ ఉంటాయి సార్. ఒరిసేను గెట్లంబడి కంది చెట్లు నాటుకోవడం వలన మనకు చీడపీడలను రాకుండా నివారించుకోవచ్చు. కషాయాలు కూడా తక్కువ కషాయాలతోనే పంట వరి పంట బాగా అధిక దిగుబడి వస్తుంది. మనకు ఒరిసేను మామూలుగా కంది చెట్ల వల్ల అదనంగా కూడా మనకు కందిపప్పు కూడా వస్తుంది. ఈ వ్యవసాయాన్ని నేను 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అలాగే ప్రతి రైతు ఈ వ్యవసాయాన్ని అవలంబించడం వలన శ్రేష్ఠ మంచి ఆహారాన్ని పొందవచ్చును. నమస్కారం. సరే, మంచిదన్న, మంచి విషయాలు మాకు వివరించావు, ధన్యవాదాలు. నమస్కారం.